హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు స్పీ న్యూస్ గడిచిన ఆర్థిక సంవత్సరం 2021-22 లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం నగరం బెంగళూరు అని హైరింగ్ ప్లాట్ఫామ్ అని హైకోర్ట్ అధ్యయనం పేర్కొంది తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్స్ కలకలం రేపుతోంది ఎగ్మూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ అజ్ఞాత వ్యక్తి ఈ బెదిరింపు కాల్స్ చేశాడు జాతి రాజకీయాల్లో సత్తా చాటాలను చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ దానికోసం ప్రత్యామ్నాయ ఎజెండాను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు ఈ నేపథ్యంలో ఆయన 8 రోజుల పాటు దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు తెలంగాణలోనూ జనసేన బలోపేతానికి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు చౌటుపల్లిలో పవన్ పర్యటనలో భాగంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తెలంగాణలో 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది ఈ మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్య గుర్తించారు పోలీసులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది ఎమ్మెల్యేను విజయారాంపురం గ్రామ ప్రజలు తమ ఊర్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు బైడెన్ సర్కార్ ప్రతిపాదించిన 40 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి సెనెట్ ఆమోద ముద్ర వేసింది ఈ బిల్లును 86-11 ఓట్లతో పాస్ చేసింది నేడు మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కావడంతో హ్యాష్ట్యాగ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది సినీ ప్రముఖులు సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు బర్త్డే విషెస్ చెప్తున్నారు అనిల్ రాయపూడి దర్శకత్వంలో వస్తున్న F3 చిత్రం సెన్సార్ బోర్డు పూర్తి చేసుకుంది ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ షీట్ ఇచ్చింది ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది అయితే ఈ సీజన్ లోని పాయింట్స్ టేబుల్లో రాజస్థాన్ 3వ స్థానంలో ఉండగా చెన్నై 9వ స్థానంలో ఉంది